ఆ రోజు ఉదయాన్నే ఎప్పటిలాగే మొదటి పేజీలు కాస్త కిరోసిన్ కంపు కొట్టే వార్త స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై క్విడ్ ప్రోకు అంటూ బ్యానర్ ఐటమ్ తెల్లారి కోడి కూయక ముందు నుంచే పళ్ళు కూడా తోమకుండా పాచి నోటితో పచ్చి అబద్ధాలు చెప్పే పచ్చ బ్యాచ్ ఉంటుంది కదా వారికి ఇలాంటివి అలవాటే ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా దానికి తల తోక లేకపోయినా దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి లింకు పెట్టి వార్తలు రాసి సైకో తెలివితేటలు ప్రదర్శిస్తుంటారు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తోంది కేంద్ర ప్రభుత్వం అవునా కాదా దానికి రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేదు అవునా కాదా అయినా ఏపీకి స్టీల్ ప్లాంట్ తో ఉన్న అనుబంధం ఉద్యోగుల ఆందోళన పరిగణలోనికి తీసుకుని అది ప్రైవేటు పరం కాకుండా జగన్ సర్కార్ తన వంతు పోరాటం చేస్తోంది అవునా కాదా ఉద్యోగుల పోరాటాలకు మద్దతు ఇస్తోంది అవునా కాదా ఇప్పటికే పలుసార్లు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు కూడా చేసింది అవునా కాదా అంటే ఏమో సార్ మా కనబడదు వినబడదు అంటోంది ఎల్లో బ్యాచ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు క్విడ్ ప్రోకో పేరుతో ఇంకాస్త మసాలా దట్టించి వార్తలు వారుస్తోంది అసలు కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎందుకు ప్రైవేటు పరం చేయాలని చూస్తోంది ఇదే పచ్చ మీడియా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కన్నింగ్ బాబును మాట్లాడమని ఎందుకు నిలదీయడం లేదు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు మూయించిన పరిశ్రమలు ఎన్ని ఈ రాష్ట్రంలో వందలాది పరిశ్రమలు మూసివేయించిన గనుడు మన కరకట్ట బాబు కాదా విశాఖ స్టీల్ ప్లాంట్ కు చాలా పెద్ద చరిత్ర ఉంది అందుకే పోరాడి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేస్తే ఊరుకునేది లేదంటున్నారు ఉద్యోగులు ప్రజా సంఘాలు వారి పోరాటంలో వారి ఆందోళనలో అర్థముంది ఇది భావోద్వేగాలతో ముడిపడిన అంశం నిజానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒక్కదాన్నే ప్రైవేటు పరం చేయటం లేదు ప్రపంచ స్థాయిలో ప్రతి రంగంలో భారత్ పోటీ పడాలంటే ఉత్పాదక రంగంలోకి చైనాకు పోటీగా నిలవాలంటే కేంద్ర ప్రభుత్వానికి ఆ స్థాయిలో నిధులు కావాలంటే ఖచ్చితంగా ఇలా సంస్కరణలు అమలు చేయక తప్పదన్నది కేంద్ర ప్రభుత్వ వాదన ఇందులో భాగంగానే లాభ నష్టాలతో సంబంధం లేకుండా పబ్లిక్ సెక్టార్ రంగం నుంచి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బయటకు రావాలని నిర్ణయించింది కేవలం నాలుగు రంగాలు మినహా మిగతా అన్ని రంగాల నుంచి వైదొలగాలని డిసైడ్ అయింది పబ్లిక్ సెక్టార్లో లో ఉండే కంటే ఆయా రంగాలు ప్రైవేటు సెక్టార్ చేతుల్లోకి వెళితేనే లాభాల బాటలో నడుస్తాయని కేంద్ర ప్రభుత్వం బలంగా నమ్ముతోంది దీన్నే ఆర్థిక సంస్కరణలు అంటోంది ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా బలపడినా బలపడాలని ప్రయత్నిస్తున్న దేశాలన్నీ ఇలానే చేస్తున్నాయని చెబుతోంది ఒడిశాలో ఉన్న స్టీల్ ఫ్యాక్టరీ కూడా ప్రైవేటు పరమవుతోంది అసలు కేంద్రం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తే లాభాల బాట పడుతుందా లేదా అక్కడ పనిచేసే వారికి ఉద్యోగ భద్రత లభిస్తుందా లేదా అన్నది వేరే పాయింట్ నిందిస్తే ఎవరిని నిందించాలి నిలదీస్తే ఎవరిని నిలదీయాలి ఆ ప్రైవేటీకరణను ఆపే అధికారం ఎవరికి ఉంది అంటే అందరి కేంద్రం వైపే చూపిస్తాయి కానీ మాత్రం జగన్ సర్కారు వైపు చూపిస్తున్నాయి అదేంటి అని అడిగితే దానికి ఒక కట్టుకథను అల్లి ప్రభుత్వానికి లింక్ పెడుతోంది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో సంబంధం లేని రాష్ట్ర ప్రభుత్వంపై పచ్చ బ్యాచ్ బురద జల్లుతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి వినిపిస్తున్నాయేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే దమ్ము కన్నింగ్ బాబుకు ఉందా చంద్రబాబు హయాంలో మూతపడ్డ పరిశ్రమలు ఎన్ని ఉమ్మడి రాష్ట్రంలో ప్రైవేటీకరణను ఉద్యమంలా నడిపింది కరకట్టబాబు కాదా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని ఎల్లో మీడియా తప్పుదో పట్టిస్తున్న వేళ వినిపిస్తున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వేగంగా అడుగులు పడుతున్నాయని ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రం లోపాయకారి ఒప్పందం కుదుర్చుకుందని దానికి బదులుగా స్టీల్ ప్లాంట్ సంబంధించిన నాలుగు వేల ఎకరాలు లీజుకు అడుగుతోందని ఇందులో భాగంగానే నష్టాలు వచ్చేలా పగడ్బందీగా కుట్ర చేస్తోందని పచ్చ మీడియా చిమ్ముతున్న విషం రాత్రికి రాత్రి సినిమా స్టోరీలను మించిన కథలు అల్లడం దానికి కిరోసిన్ వాసన అద్దడం ఎల్లో మీడియా దిట్ట అంతా చూస్తున్నట్లుగానే అంతా దగ్గరుండి వింటున్నట్లుగానే వార్తలు వండి వారుస్తోంది ఈ స్టీల్ ప్లాంట్ వార్త కూడా ఆ కోవకు చెందినది అసలు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి ప్రైవేటీకరణను ఒక ఉద్యమంలా నడిపించింది కరకట్టబాబే ఈ విషయం ఎల్లో మీడియాకు తెలియంది కాదు వీళ్లకు అవేవీ కనబడవు వినబడవు బాబు హయాంలో వందల పరిశ్రమలు మూతపడితే అప్పుడెందుకు రాయలేదు అని ఎల్లో మీడియాను అడిగితే ఏమో సార్ మాకు కనబడదు అనే సమాధానమే వినిపిస్తోంది ఇక బాబు తన చేతితో స్వయంగా పరిశ్రమలకు తాళాలు వేస్తే ఈ ఎల్లో మీడియా తానా తందానా అంటూ తాళం వేసింది ఇలాంటి అమ్మకాలకు ముద్దుల మా బాబు పెట్టిన ముద్దు పేరు ఏంటో తెలుసా సంస్కరణలు ఇవేవో పివి నరసింహరావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు అనుకునేరు కన్నింగ్ బాబు స్పెషలైజ్డ్ సంస్కరణలు రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థల్ని కాడికి అమ్మేయడానికి ఒకే ఒక్కడు కారణం అతనే కన్నింగ్ బాబు రాసుకోండి రాసి పెట్టుకోండి మళ్ళీ మళ్ళీ మన కన్నింగ్ బాబును అడగడానికి వీలుంటుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు మార్చి నాటికి రెండు దశల్లో మొత్తం యాభై నాలుగు ప్రభుత్వ రంగ సంస్థలపై కన్నేసి ప్రైవేటీకరణ పెట్టుబడుల ఉపసంహరణ ఏకంగా మూసివేత వంటి కార్యక్రమాలను నిరాటంకంగా కొనసాగించింది ఈ కన్నింగ్ బాబే ఆంధ్ర పేపర్ ను అమ్మిందెవారు ఆల్విన్ గొంతు నొక్కిందెవరు అంటే దానికి సమాధానం ఈ కన్నింగ్ బాబే రెండు వేల ఆరు రెండు వేల ఏడు నాటికి ఎనభై ఏడు సంస్థల్ని ప్రైవేటీకరించాలని టార్గెట్ పెట్టుకుంది ఎవరే అంటే మళ్ళీ ఈ కన్నింగ్ బాబే కాకపోతే రెండు వేల నాలుగు ఎన్నికల్లో అతని చీటీ చిరిగిపోవడంతో అది నెరవేరలేదు అయినా కన్నింగ్ బాబు హయాంలో ప్రైవేటు చేతుల్లోకి వెళ్లిన పరిశ్రమల సంఖ్య మూతపడ్డ ఫ్యాక్టరీల సంఖ్య పెద్దదే ఉంది షుగర్ ఫ్యాక్టరీలు స్పిన్నింగ్ మిల్లులు డైరీలు వంటి యాభై నాలుగు సంస్థల ఉసురు తీసింది ఈ కన్నింగ్ బాబే ఏపీ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ ఆప్కో ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ నెట్కాఫ్ ఏపీ ఫిల్మ్ థియేటర్ అండ్ టెలివిజన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇలాంటి సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసేసింది ఎవరు అంటే ఇప్పుడు కూడా వినిపించేది ఈ కన్నింగ్ బాబు పేరే ఎన్రిచ్ ఫెడ్కాన్ ఏపీ ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీ ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ శ్రీకృష్ణ దేవరాయ ఆయిల్ సీడ్స్ గ్రోయర్స్ యూనియన్ లాంటి పదహారు సంస్థలను పూర్తిగా మూసివేయించింది ఎవరు అంటే ఇక్కడ కూడా ఈ కన్నింగ్ బాబే శ్రీ హనుమాన్ సహకార చక్కెర కర్మాగారం ఏఎస్ఎం సహకార చక్కెర కర్మాగారం ఆదిలాబాద్ సహకార స్పెన్నింగ్ మిల్లు రాజమండ్రి సహకార స్పెన్నింగ్ మిల్లు నిజాం షుగర్స్ లిమిటెడ్ తో పాటు దాని పరిధిలో ఉన్న చాగల్లో డిస్టిలరీ శంకర్ నగర్ షుగర్ మిల్లు మాంబోజీ పల్లి షుగర్ మిల్లు మెట్పల్లి షుగర్ మిల్లు లచ్చయ్యపేట షుగర్ మిల్లు మధునగర్ షుగర్ మిల్లు మాంబోజిపల్లి డిస్ట్రీతో పాటు నంద్యాల కోఆపరేటివ్ షుగర్ మిల్లు నాగార్జున కోఆపరేటివ్ షుగర్ మిల్లు పర్చూరు కోఆపరేటివ్ షుగర్ మిల్లు ప్రైవేటు పరం చేసింది ఎవరు అంటే అప్పుడు కూడా వినిపించేది ఈ కన్నింగ్ బాబు పేరే ఇలా నిర్వీర్యం చేసిన సంస్థలు మూసివేయించిన సంస్థలు ప్రైవేటు పరం చేసిన సంస్థల లెక్క చెప్పాలంటే నీ పాపాల చిట్ట విప్పాలంటే రోజంతా సరిపోదు బాబు నీ నిర్వాహకంతో వేలాది మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నమయ్యాయి నువ్వు ఇష్టానుసారంగా సంస్థలను నిర్వీర్యం చేసినప్పుడు పరిశ్రమలు ప్రైవేటు పరం చేసినప్పుడు లక్షలాది మంది పొట్ట చేత పట్టుకుని నడి రోడ్డుపై పడినప్పుడు ఎక్కడుంది నీ ఎల్లో మీడియా కళ్ళు మూసుకుందా నువ్వు ఇసిరే చిల్లర పైసలతో నోరు మూసుకుందా ఆనాడు లేవ నోరు లేవలేదు ఈనాడు లేవకూడని నోరు లేస్తోంది ఏ ఇలా అబద్ధాలను ప్రచారం చేసే పచ్చ బ్యాచ్ గుర్తు పెట్టుకోవాల్సింది ఒక్కటే నిజమన్నది విశాఖ ఉక్కులా చాలా బలంగా ఉంటుంది మీరెన్ని తుప్పాసు వార్తలు రాసుకోండి దాన్ని నిప్పు అని చెప్పుకునే బాబుకు తుప్పు పడుతుందేమో కానీ నిజం లాంటి ఉక్కుకు మాత్రం ఎప్పటికీ తుప్పు పట్టదు ఇది మాత్రం గన్షా